సమగ్ర శిక్ష సిద్ధిపేట నిర్వహిస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. నేను బి ప్రశాంతి, ఎంపీ యూపీఎస్ ముండ్రాయ్, నంగూర్ మండలం. ఈరోజు మనము 10వ తరగతి గణితంలోని షేడులు అనే అధ్యాయంలోని అంకషేడి గురించి నేర్చుకుందాము. అంకషేడి ఆధారపడే అంశాల గురించి కూడా చూద్దాం. అయితే ముందు తరగతిలో మనము ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నటువంటి అంశాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మనం ఏం నేర్చుకున్నాము ఇంతకుముందు అని అంటే, అంకషేడి అంటే ఏంటో చూసాం. అంకషేడి అంటే ఏమని చెప్పుకున్నాము అంకషేడి అని? మొదటి పదం తప్ప జాబితాలోని ప్రతి పదము దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలపటం వల్ల ఏర్పడే జాబితాను అంకషేడి అంటామని నేర్చుకున్నాం. తర్వాత అంకషేడి యొక్క సాధారణ రూపం కూడా నేర్చుకున్నాం. ఏంటి అంకషేడి యొక్క సాధారణ రూపము, ఏమని నేర్చుకున్నాము అని అంటే, ఏ మొదటి పదం, ఏ రెండవ పదం, ఏ ప్లస్ డి. ఇక్కడ డి అనేది సామాన్య భేదం, ఏ అనేది మొదటి పదం. ఏకు టి కలిపితే రెండవ పదం వస్తుంది. తర్వాత మూడవ పదం ఏ విధంగా వస్తుంది? ఏకు ప్లస్ డి ప్లస్ డి, రెండు డీలను కలపడం వల్ల మూడవ పదము. తర్వాత నాలుగవ పదం ఏ విధంగా వస్తుంది? ఏకు మూడు డీలను కలపడం వల్ల నాలుగవ పదం వస్తుంది. దీన్నే మనం అంకషేడి యొక్క సాధారణ రూపం అని అంటాం. దీన్ని ఈ విధంగా రాసుకుందాం. ఏంది? ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి. దీన్నే మనం ఏమన్నాము అంటే అంకషేడి యొక్క సాధారణ రూపం కదా. అయితే ఇప్పుడు మనము అంకషేడి ఏ అంశాల మీద ఆధారపడుతుంది? ఇక్కడ మనం చూస్తేనే తెలిసిపోతుంది మనకు అంకషేడి అంటే ఏంది. ఏముండాలి మనకు? ఏ అనేది మొదటి పదం ఉండాలి, తర్వాత సామాన్య భేదం ఉండాలి కదా. మరి అంకషేడి ఏ అంశాల మీద ఆధారపడుతుందో చూద్దాం. ఏదైనా ఒక అంకషేడిని రాయాలంటే మనకు రెండు అంశాలు తప్పకుండా అవసరం. ఇంతకుముందే కదా మనం చూసింది. ఏందది? మొదటి పదం ఏ మరియు సామాన్య భేదం డి కదా. ఈ రెండు అంశాలలో ఏ ఒక్క అంశం లేకున్నా మనకు అంకషేడి మనం రాయలేము. రాయగలుగుతామా? ఇక్కడ ఉన్నటువంటి రెండు అంశాలలో ఏ ఒక్క అంశం లేకున్నా, అంటే మొదటి పదం లేకున్నా అంకషేడిని రాయలేము, అదేవిధంగా సామాన్య భేదం లేకున్నా కూడా అంకషేడిని రాయలేము. అంటే ఒక అంకషేడిని రాయాలంటే మనకు తప్పకుండా రెండు అంశాలు కావాలి. ఒకటి మొదటి పదము, తర్వాత సామాన్య భేదం. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. ఏంటి అది? మొదటి పదం ఏ ఈక్వల్ టు 6, సామాన్య భేదం డి ఈక్వల్ టు -3 అయినా అంకషేడిని రాద్దాం. ఏమని రాయొచ్చు? అంకషేడి మొదటి పదం తీసుకుంటాం, ఏ మన సామాన్య రూపం చూసినాం కదా, మొదటి పదం ఏ. తర్వాత రెండవ పదం ఏమవుతుంది? ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి అంటే ఏ అంటే 6 ప్లస్ డి, డి అంటే ఎంత ఉంది ఇక్కడ -3 కదా. తర్వాత మూడవ పదం చూద్దాం. మూడవ పదంలో ఏంది? ఏ ప్లస్ డి, రెండు డీలను కలపాలి మూడవ పదం కదా. 6 ప్లస్ -3 ప్లస్ -3 కదా. ఈ విధంగా అంటే మొదటి పదం 6, రెండవ పదం 3, మూడవ పదం 0. ఈ విధంగా మనము అంకషేడిని రాయొచ్చు. అంటే అంకషేడిని నిర్ణయించాలంటే, అంకషేడిని రాయాలంటే తప్పకుండా మనకు రెండు అంశాలు కావాలి. ఏంటి అవి అని అంటే మొదటి పదం ఏ, సామాన్య భేదము డి కదా. ఇప్పుడు మీరు ఒక సమస్యను సాధించండి. అంకషేడిలో 9, 5, 1, -3 ఈ విధంగా ఒక అంకషేడి ఉంది. ఇందులో మొదటి పదాన్ని రాయండి, తర్వాత సామాన్య భేదములను కూడా కనుక్కోండి. మొదటి పదము, సామాన్య భేదం మనం ఇంతకుముందు తరగతిలో కూడా చూసాం. ఇట్లాంటి సమస్య మనము ఇంతకుముందు తరగతిలో కూడా చేశాము. ఇప్పుడు మీ నోట్బుక్లో మీరు చేయండి. అయితే ఇప్పుడు కొన్ని అంకషేడుల్ని పరిశీలిద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక అంకషేడిని రాసుకున్నాం. ఏందది అనంటే, ఒక పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు ప్రతి తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఇచ్చే బహుమతుల విలువ వరుసగా ₹200, ₹250, ₹300, మొత్తం 12 తరగతులు ఉన్నాయి కాబట్టి ఎన్ని ప్రైజులు ఉంటాయి? ఇక్కడ 12 ప్రైజులు ఉంటాయి కాబట్టి ఇక్కడ 12 విలువలు వస్తాయి మనకు కదా. చివరిది ఎంత అని అంటే 750 కదా. అయితే ఇట్లాంటి ఉదాహరణ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మనం రాసుకున్నాం కదా అంకషేడి, ఇట్లాంటి అంకషేడి అంటే ఇందులో మొత్తం మనకు ఈ అంకషేడిలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 12 పదాలు ఉన్నాయి. మొదటి పదం 200 అని వచ్చింది, చివరి పదము 750 కదా. ఇట్లాంటిది ఇంకొక అంకషేడిని చూద్దాం. ఏంటది అని అంటే, ఒక పట్టణంలో జనవరి మాసంలో ఒక వారంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఆరోహణ క్రమంలో తీసుకుంది.
ఏంటి ఇక ఈ విధంగా ఆరోహణ క్రమంలో 7 రోజుల విలువలు ఈ విధంగా రాసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉష్ణోగ్రత మారుతూ ఉంది. దీన్ని మనం ఆరోహణ క్రమంలో రాసుకున్నాం. వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎన్ని విలువలు వచ్చాయి మనకు? 7 విలువలు వచ్చాయి కదా. ఇందులో మొదటి పదము -3.1 అనుకుంటే చివరి పదం ఎంత ఉంది మరి? -2.5 కదా. ఇప్పుడు ఇంకో రకము అంక షేడింగ్ చూద్దాం. ఏంటది? బేసి సహజ సంఖ్యలు. ఏంటి బేసి సహజ సంఖ్యలు? 1, 3, 5, 7, 9 ఇవే ఉన్నాయా? ఇంకుంటే కదా ఈ విధమైనటువంటి సంఖ్యలు ఎన్నైనా ఉండొచ్చు కదా. అట్లే సరి సహజ సంఖ్యలు కూడా ఉంటాయి కదా. అవన్నీ ఎన్నైనా ఉండొచ్చు, 2, 4, 6, 8, 10, 12 ఈ విధంగా వస్తున్నాయి. ఈ 2 అంక శ్రేణులలో ఈ 2 అంక శ్రేణులు చూస్తున్నాం కదా మనము, ఈ 2 అంక శ్రేణులలో చివరి పదం ఉందా మరి? లేదు. ఈ పైన 2 అంక శ్రేణులలో చివరి పదం ఉంది, మొదటి పదము చివరి పదం 2 ఉంది. కానీ ఈ 3, 4 ఈ 2 అంక శ్రేణులలో ఉన్నాయా చివరి పదాలు? ఉన్నాయా? లేవు కదా. మొదటి పదం ఇందులో 1, ఇందులో మొదటి పదము 2. ఇందులో ఉన్నటువంటి అంకశ్రేణిలో ఉన్నటువంటి పదాల సంఖ్య ఎంత అంటే అపరిమితం, ఎన్నైనా ఉండొచ్చు కదా. ఈ 2 ఉదాహరణలో ఉన్నటువంటి అంకశ్రేణులలో పదాలు ఎన్ని ఉంటాయి అని అంటే ఎన్నైనా ఉండొచ్చు, అపరిమితంగా అనంతంగా ఉంటాయి. ఈ 1, 2 ఉదాహరణలలో ఉన్నటువంటి అంకశ్రేణులలో పదాలు ఎన్ని ఉన్నాయి అని అంటే పరిమితంగా ఉన్నాయి. ఇందులో 12 తరగతులు అన్నప్పుడు 12 ఉన్నాయి, ఇక్కడ 7 వారంలో 7 రోజులు కాబట్టి 7 విలువలు ఉన్నాయి కదా. మరి ఇక్కడ మనము ఈ 4 తీసుకున్నాం కదా, ఈ 4 ఇంటిలో కూడా మనం ఏం గమనించడం అనే విషయాన్ని ఒకసారి మనము నోట్ చేసుకుందాం. ఇక్కడ పక్కకు నేను బోర్డు మీద రాస్తున్నా చూడండి. ఏం గమనించడము అంటే 1, 2 శ్రేణులలో పదాలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అంకశ్రేణుల్ని మనం పరిమిత అంకశ్రేణులు అంటారు. ఇందులో చివరి పదం ఉంటుంది కదా. మనం చూసినటువంటి 1, 2 లాగున్నటువంటి అంకశ్రేణులు ఏం అంకశ్రేణులు అనాలి? పరిమిత అంకశ్రేణులు అనాలి కదా. అయితే మరి 3, 4 అంకశ్రేణులలో పదాలు ఏ విధంగా ఉన్నాయి? అనంతంగా అపరిమితంగా ఉన్నాయి కదా. 3, 4 శ్రేణులలో పదాలు అపరిమితంగా ఉన్నాయి, ఇటువంటి అంకశ్రేణులను ఏమంటాం మనము అని అంటే అనంత అంకశ్రేణులు అని అంటాం. ఏమంటాము? అనంత అంకశ్రేణులు. ఎందుకు అని అంటే ఇందులో ఉన్నటువంటి పదాలు అనంతంగా ఉన్నాయి కాబట్టి అనంత అంకశ్రేణులు అని. ఇందులో చివరి పదం ఉంది కదా. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలలో ఏం చెప్పుకున్నాము అని అంటే అంకశ్రేణులు, అంకశ్రేణి అనేది ఏ అంశాల మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాము. తర్వాత అంకశ్రేణులలో ఏమేమి రకాలు ఉన్నాయి మనం చెప్పుకునేటటువంటి అంకశ్రేణులలో పరిమిత అంకశ్రేణులని, అపరిమిత లేదా అనంత అంకశ్రేణులని 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు మీరేం చేస్తారు అనంటే ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చాను కదా, పరిమిత అంకశ్రేణికి 3 ఉదాహరణలు, అనంత అంకశ్రేణులకు 3 ఉదాహరణలు మీరు మీ నోట్బుక్లో రాయండి. ఇంకా కూడా మనకి అంకశ్రేణుల గురించి చెప్పుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము తర్వాత తరగతిలో నేర్చుకుందాం కదా. ఈ నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా మీరు మీ నోట్బుక్లో రాసుకొని శ్రద్ధగా మీరు చదువుకొని వాటికి సంబంధించినటువంటి సమస్యలు మీ గణిత పుస్తకంలో ఉన్నటువంటి సమస్యలను మీరు సాధించండి. ఇంకా తర్వాత అంశాలతో తర్వాత క్లాస్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.